Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan cabinet lo ee aidugura mantrulaku padavi gandam. Mukhyamantri Jagan sanchalana nirnayam teeskunaru. Ennikalalo vijayame lakshyanga adugulu vestunaru. ఈ క్రమంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు తుది దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో 5 తప్పించేందుకు రంగం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త వారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతున్న వారిలోనే ఈ 5 ఉండనున్నారు. ఈ నెలాఖరులో విస్తరణ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం పార్టీలో కలకలం రేపుతోంది. ఎవరు అవుట్, ఎవరికి ఇన్ అనే అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 5 డిప్యూటీ సీఎంలతో కలిపి 25 తొలి క్యాబినెట్ రూపకల్పన చేశారు. పక్కా సామాజిక సమీకరణాలను అమలు చేశారు. వారిని 2.5 ఏళ్లకు మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అదేవిధంగా 11 పాత వారిని కొనసాగిస్తూ మరో 14 కొత్తగా ఛాన్స్ ఇస్తూ క్యాబినెట్ ప్రక్షాళన చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పాలనా పార్టీ పరంగా మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం జగన్ సర్వే నివేదికలతో సిద్ధమయ్యారు. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్ ఊహించని విధంగా 5 మంత్రులపైన వేటుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తప్పిస్తున్న మంత్రుల ద్వారా ఎక్కడ సామాజిక సమీకరణం దెబ్బతినకుండా కొత్త వారి ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా కొత్తగా ఎమ్మెల్సీలు ఖరారు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్లో 5 మంత్రులపై వేటు పడనుందని సమాచారం. అందులో కీలక శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. ఆ మహిళా మంత్రి స్థానంలో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేస్తూ ఎమ్మెల్సీగా అవకాశం కోసం నిరీక్షిస్తున్న నేతకు ఇప్పుడు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పిస్తూ ఎమ్మెల్సీ ఖాయం చేయనున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఆరోపణలకు అవకాశం ఇచ్చిన సీఎం జిల్లాలకు చెందిన ఒక మంత్రిని తప్పిస్తారని తెలుస్తోంది. అదే జిల్లా నుంచి సీనియర్గా ఉన్న ఒక ముఖ్య నేత కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక గోదావరి జిల్లాలోని సీనియర్ మంత్రిని వ్యక్తిగత కారణాలతో తప్పిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అనుభవం వయస్సు తక్కువే అయినా మంత్రిగా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడిన మంత్రిని తప్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో గోదావరి జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కనుంది. ఒకే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక జిల్లాలోనూ ఆయన స్థానంలో సీనియర్ను కేబినెట్లోకి తీసుకునున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు అనూహ్యంగా మంత్రుల పనితీరు ఆధారంగా వారిపైన వేటు వేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటి వరకు పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీకి కొత్తగా 18 ఎమ్మెల్సీలు రానున్నారు. పార్టీ కోసం సేవ చేసి పదవులు దక్కని వారికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎవరిపైన వేటు వేస్తారు, ఎవరికి కేబినెట్లో సీటు ఇస్తారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇదే కసరత్తులో బిజీగా ఉన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం పనితీరు ప్రామాణికంగా సీఎం కృత నిర్ణయాలు తీసుకుంటున్నారు.